వెంకటరమణ సార్ గారికి మరియు మన మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారికి పరటా చైర్మన్ మన గురుమోహన్ గారికి మిగిలిన అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అందరికి స్వాగతం. స్వాగతం. సుస్థిర భద్రేలు అనే ఒక ఆలోచన ఒక క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు మన అందరము ఇక్కడ రావడం జరిగింది. సో ఇంకా కొంతమంది అసెంబ్లీ అవుతూ ఉన్నారు. అయితే ఈ సుస్థిర భద్రేలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే సుస్థిరత, సస్టైనబిలిటీ. అంటే దీనికి రెండు కాన్సెప్ట్స్ చెప్తారు జనరల్ గా. ఒకటి, మనము ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా జీవించడం. అంటే మనం వేసుకున్న షర్ట్ దగ్గర నుంచి మనం వాడే ప్రతి వస్తువు ఎన్విరాన్మెంట్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సపోజ్ ఒక పెన్ను వాడాము, ఆ పెన్ను ఇంక్ అంతా తయారవ్వాలంటే మనము నేచర్ నుంచి కొంచెం ప్రొడక్ట్స్ తీసుకుంటాం కాబట్టి నేచర్ కి అంతో ఇంతో మనము డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. అది మినిమల్ చేయడం ఒకటి, అంటే కుదిరినంత తక్కువగా చేయడం, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అంటారు. ఎకాలజికల్ ఫుట్ ప్రింట్ తగ్గించడం మన ద్వారా. రెండోది, మన తర్వాతి జనరేషన్ కి మనం ఇప్పుడు ఏవైతే కనుక స్వచ్ఛమైన గాలి, కొత్త గొప్ప మంచినీరు, మంచి భూమి, ఏవైతే నేచురల్ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటామో అవి తర్వాత జనరేషన్ కూడా అదే రకమైన క్వాలిటీ అందాలి. ఒకప్పుడు మనం కూడా పొలంలో పనిచేసినప్పుడు అక్కడ పారే నీరు తాగుతూ ఉండే, కానీ ఇప్పుడు తాగే పరిస్థితి లేదు. పంపుల్లో నీరు తాగుతుండే, ఇప్పుడు తాగే పరిస్థితి లేదు. అప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఉండే, ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ లో స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం లేకుండా పోతుంది. అంటే ముందు జనరేషన్, మన జనరేషన్, తర్వాత జనరేషన్స్ ఇంటర్ జనరేషనల్ ప్యారిటీ అంటారు. అంటే వేరు వేరు తర్వాత వచ్చే మన తర్వాత జనరేషన్స్ కి మనము ఎన్విరాన్మెంట్ ని ఇంతే స్వచ్ఛంగా అందించాలి. బికాస్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు దెమ్ అని మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం కదా అని చెప్పేసి ఎక్కువగా డిస్ట్రక్షన్ చేసుకుంటూ పోతే కుదరదు. సో అందుకని సస్టైనబిలిటీ అంటే మనము ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ని తగ్గించడం ఒకటి మన ద్వారా. సో ఈ భూమికి కానీ నేచురల్ రిసోర్సెస్ కానీ ఇంపాక్ట్ తగ్గించడము. రెండు, తర్వాతి జనరేషన్ కి మనము అదే విధమైన క్వాలిటీ ఇవ్వాలి. ఈ రెండు విషయాల్లో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనకు యునైటెడ్ నేషన్స్ వారు టేకప్ చేశారు. దానికి కార్యక్రమానికి సుస్థిర భద్రేలు అనే కార్యక్రమాన్ని
తన సొంత ఇంట్రెస్ట్తో దీని రూపొందించి ఈ రోజు కార్యరూపానికి తీసుకొచ్చి మమ్మల్ందరినీ ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసిన ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికీ నేను పేరు పైన నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఆర్డీఓ గారు సుదీర్ఘంగా చెప్పిన అన్ని విషయాల్లో మనం ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే మెడిసిన్ లో మాకు ఒక మెడిసినే కాదు ప్రతి ఒక్కరికి తెలిసిన సామెతనే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఒక ఆరోగ్య పరంగా కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఏ విషయంలో అయినా తర్వాత మనం అనుభవించబోయే తర్వాత జరగబోయే కాన్సిక్వెన్సెస్ కంటే ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది ఎన్ని ఏ రోజైనా కూడా అది ఎకనామికల్ గా కానీ ప్రతి విషయం కూడా అది చాలా బెనిఫిషియల్. ఈ రోజు సార్ చెప్పిన అన్ని విషయాలు మీకు అర్థమైనవి కానీ 2-3 సార్లు సార్ 80% మందికి మనం ఏదైనా చెప్పినా వింటారు. ఒకవేళ ఈ ప్లాస్టిక్ నిర్మూలన విషయం కానీ లేకపోతే చెత్త మేనేజ్మెంట్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా కానీ ఒక 20% మందికి మనం ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని కఠినంగా చెప్పాల్సి వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఒకటి నేను చెప్పేది ఏమంటే సార్ ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా ఈ విషయం మనం గమనించాల్సింది ఏమంటే అధికారులు వస్తుంటారు పోతుంటారు సార్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని ఇదంతా తనకి చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా తను ఎందుకు చేస్తున్నారంటే మన పద్దెనిమిది అనేది రేపు పొద్దున ఇంప్రూవ్ అయిపోవాలి. తను ఇక్కడ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక తన మార్క్ అనేది తన అడ్మినిస్ట్రేషన్ లో ఉండాలి అనే తపన పడుతున్నారు అనేది మనం గమనించాలి. కానీ ఆయన ఒక అధికారిగా రేపు పొద్దున వెళ్ళిపోవచ్చు కానీ మనం ఇక్కడే ఉంటాం మనం ఇక్కడే లోకల్స్ కాబట్టి మనమే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అసలు ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండకూడదు అనేది నా ఉద్దేశం. మనమే మనమందరం 15 సిటిజన్స్ అందరూ కూడా మనమే స్వచ్ఛందంగా ఈసారి ఏవేవైతే విషయాలు చెప్పారు ఒకటి ట్రీట్మెంట్ విషయంలో అది ఒక కౌన్సిలర్ కానీ ఒక సచివాలయం సిబ్బంది కానీ కాకుండా మనమందరం అందరికీ నమస్కారం. ఈనాటి సుస్థిర బద్వేల్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఆర్డీఓ గారికి అలాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారికి నాతోటి మిత్రులకి ఇక్కడికి వచ్చిన సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి అధికారులందరికీ పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సుస్థిర బద్వేల్ అనేటువంటి కార్యక్రమాన్ని సారు పెద్ద మనసుతో బద్వేల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలా నేను మొట్టమొదటి ఆర్డీఓగా బద్వేల్లో పదవి చేపట్టినాను. నా పేరు కూడా ఎప్పటికీ సుస్థిరంగా బద్వేల్లో ఉండాలా అనేటువంటి గొప్ప మనసుతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకురావడంలో ఆర్డీఓ గారికి ఈ బద్వేల్ పట్టణ తరపున అందరి తరపున నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. సార్, మేము మున్సిపల్ చైర్మన్ అయినా కూడా ఈ విషయంలో మేము పూర్తి స్థాయిలో శ్రద్ధ పెడతా వచ్చాము. మొట్టమొదటగా మేము ఈ బద్వేల్ మైదుకూరు నెల్లూరు రోడ్డు ఉండేటువంటి నేషనల్ హైవేని ఒక రోడ్డును మొట్టమొదటగా ఎంచుకొని పూర్తి స్థాయిలో దానిని క్లీన్ చేసి ఎక్కడ కూడా పొల్యూషన్ కానీ చెత్త కానీ వేస్ట్ కానీ వేయకుండా దాని అంతటినీ తయారు చేసి 1 లక్ష రూపాయలు కూడా దాని మీద ఖర్చు పెట్టి ఎవరైనా పబ్లిక్ ఆ రోడ్డు పైన పడేసినటువంటి మెటీరియల్ అంతా కూడా మేమే లిఫ్ట్ చేసేసి అదంతా కూడా ఏ సచివాలయ సెక్రటరీకి వస్తుందో ఆ ఏరియా ఆ సెక్రటరీకి కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. సరే, తదుపరి రాను రోజుల్లో ఇంకా కొంత ఈ వేదికపై చేసినటువంటి గౌరవనీయులు వచ్చినటువంటి అధికారులు ఇంకా అందరినీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ఆర్డీఓ సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ గారు ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ కు ఫ్రెండ్లీగానే ఉంటాడు. సారు ఇక్కడ మన లంకమల్ల కూడా శివరాత్రి తర్వాత ప్లాస్టిక్ ఫ్రీ అంటే లంకమల్ల ప్లాస్టిక్ ఫ్రీ అనేసి సార్ ముందుండి మాకంటే ముందుండి అక్కడ అందరినీ గ్యాదర్ చేసి ముఖ్యంగా వివేక్ అనేసి ఇక్కడ ఒకతను ఉన్నాడు ఆయన కూడా ఈ కార్యక్రమంలో ముందుండి అందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అతను చాలా లీడ్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పటి నుంచి మొక్కలు కానీ ఏదైనా కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. సార్ గారు కూడా అడిగిన వెంటనే కూడా సెగ్రిగేట్ చేసి ప్లాంట్స్ అన్ని సెపరేట్ చేశాము. ఈ కార్యక్రమంలో సమాజంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో మన అభివృద్ధిని కూడా మనం ముందుకు నడిపించినట్లు అవుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు కానీ లేదన్నటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు మొక్కలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము.
కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఒక నిమిషం ఒక్కటే ఒక్క నిమిషం లాస్ట్ ప్రతి ఒక్కరు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి నమస్కారం. Thank you.